పెద్దపల్లి జిల్లా గోదావరి కని పట్టణంలోని లక్ష్మీనగర్ లోగల వర్తక వ్యాపార సముదాయంలో జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీ నిర్వహించి నాణ్యత పాటించిన వారికి జరిమానా విధించారు. శ్రీ విశ్వేశ్వర్ జిల్లా లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ పెద్దపల్లి జిల్లా. ఈరోజు ఆకస్మికంగా కొన్ని కాంప్లైంట్ కొన్ని ఫిర్యాదుల మేరకు గోదావరి కని పట్టణంలోని లక్ష్మీనగర్ ఏరియాలో వాణిజ్య వర్తకం చేసే ఏరియాలో కొన్ని కేసులు పెట్టాము. రిగార్డింగ్ ఏం చూసామంటే వాటర్ బాటిల్స్ మినరల్ వాటర్ బాటిల్స్ ఉన్న ధర కంటే ఎక్కువ ధర అమ్మడము, తర్వాత కూల్ డ్రింక్ బాటిల్స్ కూడా ఎక్కువ ధరకు అమ్మడము, దానిపైన 95 రూపీస్ ఉంటే 5 రూపీస్ అడిషనల్ తీసుకొని 100 రూపాయలు సెలెక్ట్ చేయడము. ఇట్లా ఒక షాప్ కాకుండా మాకు ఒక 4 షాపులు ఇట్లా వరుసగా మేము ఇన్స్పెక్షన్ చేసిన ప్రతి షాపులు ఆ విధంగానే అమ్ముతున్నట్టు తెలిసింది. అవన్నీ మేము కేసులు బుక్ చేశాము. అంతేకాకుండా ఇక్కడ లక్ష్మీనగర్లో ఉన్న ఒక డ్రై ఫ్రూట్ వాళ్ళ షాప్ కూడా తనిఖీ చేయడం జరిగింది. ఆ డ్రై ఫ్రూట్ వాళ్ళ షాప్లో అన్ని ప్యాకేజీల పైన వాళ్ళు సొంతంగా ప్యాకేజ్ చేసుకుంటూ రిజిస్ట్రేషన్ లైసెన్స్ ఎటువంటి ప్యాకింగ్ రిజిస్ట్రేషన్ లైసెన్స్ లేకుండా వాళ్ళు వివిధమైన డ్రై ఫ్రూట్లను వాళ్ళ ఇష్టానుసారం ప్యాకింగ్ చేస్తున్నారు. అటాక్ చేసిన వాటిపైన ప్యాకింగ్ వాటిపైన ధరలు లేవు. బరువు నికరమైన బరువు ఎంత ఉంది, దాని యొక్క తేదీ ప్యాకింగ్ తేదీ ఎక్కడున్నది, అవన్నీ లేవు. కస్టమర్ కేర్ నెంబర్ కూడా ప్రతి ప్యాకేజ్ మీద ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ కాబట్టి వాటి ఎవరైనా కొనుక్కొని ఎక్స్పైరీ ఏమన్నా జరిగితే కనుక దానికి రెస్పాన్సిబిలిటీ మ్యానుఫ్యాక్చరర్ ఉంటుంది, లేకపోతే ప్యాకర్స్ ఉంటుంది. అయితే మ్యానుఫ్యాక్చరర్ ప్యాకర్ అడ్రస్ లేనప్పుడు రీటైలర్ ఎవరైతే అమ్మిందో వాళ్ళపైనే నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి మన ప్రతి ప్యాకేజ్ పైన తయారీదారి అడ్రస్, తర్వాత దాని యొక్క ఐడెంటిటీ, అందులో ఏం ప్యాకేజీ ఇవ్వబడినది, తర్వాత మూడవది దాంట్లో ఎంత నెట్ క్వాంటిటీ, ఎంత బరువు ఉన్నది, లేకపోతే ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఎంత బరువు ఉన్నది, లేకపోతే ఎన్ని లీటర్లు కానీ వాల్యూమ్ దానిలో ఉండాలి, తర్వాత డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఖచ్చితంగా ప్రతి ప్యాకేజీ పైన ఉండాల్సిన అవసరం ఉన్నది. తర్వాత సేల్ ప్రైస్ విత్ ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అన్ని పనులతో కలుపుకొని ధర కూడా ఉండాలి. దాని తర్వాత ఏదైనా ఫిర్యాదు దాని మీద ప్యాకేజ్ మీద ఎటువంటి ఫిర్యాదు మనం చేయాల్సి ఉంటే కస్టమర్ కేర్ సెల్ నంబర్ కూడా ఉండాలి, కన్సూమర్ కేర్ సెల్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉండాలి. ఆ కన్సూమర్ కేర్ కాంటాక్ట్ పర్సన్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో, పర్సన్ ఇన్ఛార్జ్ ఆయన డిజిగ్నేషన్ కానీ ఆయన పేరు కానీ సదర్ కంపెనీకి చెందిన వ్యక్తి ఉండాలి. సరే ఇవన్నీ ఏవీ లేనప్పుడు మేము ఇటువంటి ప్యాకేజీని జప్తు చేయడం జరుగుతుంది. అందులో ఏ ఒక్క ఐటమ్, ఏ ఒక్క అంశం కూడా లేకుండా, మేము చెప్పిన ఇందాక చెప్పిన అంశంలో ఏ ఒక్కటి లేకుండా అవన్నీ మనం ప్యాకేజ్